నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ మనం 5 రోజులు వర్షం వచ్చింది కదండి, మన తోటంతా కూడా ఇలాంటి వర్షాలకి. వర్షం వస్తే మొక్కలు బాగుంటాయి అనుకుంటారు అందరూ, కానీ వర్షం వచ్చినప్పుడు కూడా ఒకసారి వచ్చి వెలిసిపోతే పర్వాలేదండి. కంటిన్యూయింగ్గా వర్షం వచ్చిందనుకోండి, మనం వేసిన కంపోస్ట్లు లిక్విడ్లు అన్నీ కిందకి దిగిపోతాయి. ఇలాంటి సమయంలో మన మొక్కలకి చిన్న ఆలోచనగా చక్కగా ఏదో ఒకటి ఆహారంగా ఇచ్చామనుకోండి, అదేనండి మనం వర్షం వచ్చినప్పుడు మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు ఎలా తింటామో వాటికి కూడా వర్షం వెళ్ళిపోయాక ఏవైనా ఇవ్వాలన్నమాట. ఏదో ఒకటి ఫుడ్ మనకి. అందుకేనండి నేను సినుకు సినుకు వర్షం వచ్చినప్పుడు కరిగే లిక్విడ్ ఇవి ఇస్తానండి, కంపోస్ట్లు. భారీ వర్షాలు వచ్చినప్పుడు తగ్గిపోగానే ఏదైనా ఒక లిక్విడ్ ఇస్తానండి. అది ఎలా ఇస్తాను, వర్షంలోంచి పోయిన లిక్విడ్ని మని వర్షపు నీళ్ళతోటే ఎలా ఇస్తున్నానో ఈ వీడియోలో చూడండి. కావ్య వాళ్ళ ఇంటికా నుంచి వచ్చాను కదండి, నా తోట చూడగానే నాకు హ్యాపీ అనిపించిందండి. ఇలా వర్షం వచ్చేటప్పుడు ఎక్కడికైనా వెళ్తానండి, ఎందుకంటే నీళ్లు పొయ్యలేదు పొయ్యలేరు ఎవరోనో అని అండి. నేను ఇలా వర్షం వచ్చినప్పుడు అయితే ప్రయాణం అయితే హ్యాపీగా చేస్తాను, లేదంటే నాకు ఇక్కడే ఉంటుంది ఇష్టం అంతా. తోట అయితే చాలా బాగుందండి, కానీ వర్షానికి కొన్ని పురుగులు అయితే అటాక్ చేసేసాయి. నేను మనీ రేపు ఏం చేస్తానో రేపటి వీడియోలో చెప్తానండి. ఇవాళకి తిన్నవ్వండి, అక్కడక్కడ పచ్చదోమ కనపడుతుందండి. మొన్న నేను చేశాను కదండి ఉల్లిపాయ నీళ్ళు, ఇవి కూడా పనికొస్తాయి. తర్వాత మనం రేపు మనీ ఇంకో చిట్కా చూసుకుందాం. ఈ మొక్క చూసారా, చాలామందికి చాలా డౌట్లు ఉన్నాయండి. ఊరెళ్ళారు కదా, ప్రతిరోజు నేను ఆదివారం వెళ్ళానండి, ఊరెళ్ళారు కదా మీరు మీ వీడియోలో ఎందుకు వస్తున్నాయి అంటున్నారు. నేనండి రేపటికి ఎల్లుండికి అవతల ఎల్లుండికి వచ్చేటట్టు 6 గంటలకు వచ్చేటట్టు ముందు 2 రోజులు ముందే చేసేసుకుంటానండి, అవి వస్తూ ఉంటాయి. నాకు శనివారం ఆదివారం వెళ్ళానండి, వారానికే సోమవారానికే మంగళవారానికే బుధవారానికే నేను ఉండేటట్టు ఆదివారం వీడియో చేసి పెట్టానండి. ఈ 3 రోజులు నేను ముందే ఏర్పాటు చేసేసుకున్నాను. మనం షెడ్యూల్లో పెట్టేసుకున్నామనుకోండి, అవి ఆ టయానికి మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయినా అవి ఆ టయానికి విడుదలైపోతాయి. ఈ చెట్టు చూసారా, వర్షం వస్తే చాలండి భలే పూసేస్తాయండి. ఇవండి నేను తోటంతా వచ్చేస్తాయండి, ఎప్పటికప్పుడు నేను కంపోస్ట్ చేస్తాను, వచ్చిన వాళ్ళకల్లా బోల్డ్ ఇచ్చేస్తాను. అయినా సరే తోటలో అక్కడక్కడ ఉంటాయి, చూసారా ఎంత బాగున్నాయో. ఇందులో చూడండి, ఇందులో అయితే ఈ రంగు అయితే రేపటి కిడుస్తుందండి. ఇది 2 రంగులు ఉన్నాయి, ఒకటి ఎరుపు, 2 కూడా కలిపే ఉన్నాయండి. మరి పసుపు ఎక్కడ ఉందో వెతకాలి, అందులో పసుపు ఉందనుకుంటున్నాను, పసుపు అయితే పొయ్యలేదు. వీడియోలోకి వెళ్ళిపోదామా మనమండి. ఇలా 4-5 రోజులు ఏకదాటిగా నీళ్ళు వచ్చేటప్పుడు చాలా వరకు కంపోస్ట్లు ఇవన్నీ దిగిపోతాయి కదండి. ఇప్పుడు మనం ఈ నీళ్ళని ఇస్తే అండి మనీ తొందరగా రికవర్ అవుతాయండి. ఈ సమయంలో కంపోస్ట్లు ఇవ్వకూడదు. వర్షం చినుకు చినుకు వచ్చినప్పుడు కానీ, వర్షం వెలిసిపోయిన వెంటనే కానీ ఇవ్వాలి. అయితే నిన్న చెయ్యాలండి, ఎప్పుడు కంపోస్ట్లు మొన్న ఇచ్చాను కదండి, ఇప్పుడు ఇవ్వను. ఇప్పుడు మనం తోటంతా కూడా ఆరిపోయిందండి, కొంచెం చెమ్మగా ఉంది, అంటే మనకి కుండీ కాస్త పొదునుంది. మనకి ఇప్పుడు లిక్విడ్లు వేసి ఎంత పొదునుందండి, కాస్త పొదునుంది. ఈ పొదున మీద మనం లిక్విడ్లు వేయచ్చు. అయితే ఎలా చేస్తున్నానో చూసేయండి, వచ్చేయండి. మనం ఎప్పుడు కూడానండి పడిపోయిన కాడ వెతుక్కోవాలట. వర్షం నీటిలోంచి కిందకి వెళ్ళిపోయిన నీళ్ళనండి నేను పెద్ద కుండీలు కండి ఒక్కొక్క కుండీ పెట్టుకుంటానండి. డబ్బా అదేంటో చూదురిగంటండి, డబ్బా ఆ బెజ్జం కాడ ఒక డబ్బా పెట్టాను, డబ్బా నిండిపోయిందండి. ఇంకా ఎన్నో కిందకి వెళ్ళిపోయినాయి, అదే నేను ఉంటేనండి ఇవన్నీ కలిసి ఒక డబ్బాలో వేసి ఒక బకెట్లో వేసి దాచుకుంటాను. ఈ కుండీ చూడండి, ఈ కుండీ కూడా నిండిపోయి కతిమా నీళ్ళు కిందకి వెళ్ళిపోయాయి. మరి నేను లేనప్పుడు ఈ తోటనే మరి వాళ్ళ బాధ్యతగా చూస్తే పర్వాలేదండి. మా వారు ఏదో మొక్కలకు నీళ్లు పోయమంటే పోస్తారు అంతేకాని ఇంకెంతకంటే ఎక్కువ చెప్పిన ఉపయోగం లేదండి. చూసారా ఎంత బాగున్నాయో. ఈ నీళ్ళు దీని ఫలంగా వేసేస్తే కూడా చెట్లు అయితే డ్యామేజ్ అవుతాయండి. వీటిని మనం మామూలు నీళ్లు కలిపి వేద్దాం. అలానే కిచెన్ కంపోస్ట్లో నేను ఇప్పుడే తీసేనండి ఇవి, ఈ డబ్బాలో వేశాను. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత నల్లగా ఉన్నాయో. ఈ డ్రమ్కి మూత కూడా పెట్టానండి, అయినా అక్కడక్కడ పడ్డ నీళ్ళు మాత్రమే బయటకు వచ్చాయి. ఈ బెజ్జం అంటే వెళ్ళిన నీళ్ళండి. ఇదిగో చూసారా నీళ్ళు ఎలాగున్నాయో, ఈ గమేలలోంచి ఇదిలోకి తీశాను.
ఇవి మనం రెట్టింపు నీళ్ళు వేసి ఎలా వేయాలో చూద్దాం. మన తోటలో పొట్ల పోదండి చాలా బాగా పాకుతుందండి. అలానే బీరకాయలు అయితే ఉదయాన్నే రాగానే ఒక కాయ కోసి నేను బీరకాయ పప్పు వండానండి. అయితే మా వారు రెండు కాయలు కోసారట, కోసి కూర అయితే వండుకున్నారట. ఇప్పుడు కూర బీరకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో, చూసారా మూడు కాయలు ఉన్నాయండి. మీకు కనిపిస్తుందా, ఇదిగోండి ఇదొక కాయ. తర్వాత ఒక డబ్బా ఉంది చూసారా, కోతిగాని కట్టాము ఆ డబ్బాని, దాని పప్పులు ఏమి ఉడకనివ్వలేదు మనల్ని. అదిగోండి అక్కడ ఒక కాయ. ఇదంతా పొట్ల పోదేనండి. మనం బీరకాయలు రేపు కోసుకోవచ్చు. ఇదంతా పొట్ల పోదే. అయితే వంకాయలు ఉన్నాయండి, కోద్దాం. ఇది అయిపోయాక కోద్దాము, లేదంటే బీరకాయలు వంకాయలు రేపు కోద్దాం. ఇవాళకే నాకు వంకాయలతో కూడా పని లేదు. అంజోరా నిమ్మకాయలు కూడా చాలా బాగా కాసాయి. అంజోరా అయితే భలే దిగాయండి, చెట్టు నిమ్మకాయలు కూడా. అలానే ఇదిగోనండి, చూసారా ఈ వర్షపు నీళ్ళు ఈ గిన్నెలో ఉన్నాయండి. అలానే ఈ ఫ్రిడ్జ్ ఉంది కదండి, మీకు ఈ ఫ్రిడ్జ్ కూడా చూపిస్తాను. ఈ ఫ్రిడ్జ్ కింద అండి చిన్న డొక్కు పెట్టానండి, బోలెడన్ని నీళ్ళు వచ్చినండి. నేను లేకపోతాం ఎంత బాధ అనిపిస్తుందో నాకు. చూసారా ఇన్నే వచ్చి కతిమా నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయాయండి, బాధ కదా. అలానే పాదులు కూడా చాలా బాగా వచ్చాయండి మనకి, పైకైతే పాగుతున్నాయి. ఇలా మనం ఈ వర్షపు నీళ్ళలో, మనం ఇవి మామూలు వర్షపు నీళ్ళండి, ఇవేమోనండి మామూలు నీళ్ళండి, అంటే వర్షపు నీళ్ళు గిన్నెలో ఉన్నాయి, ఓల్ని ఇలా కురిసిన నీళ్ళండి. తర్వాత మనం చూసారా ఇది కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన నీళ్ళు, సగం వేసానండి, చాలా ఘాటుగా ఉంటాయండి. ఇవేమోనండి మనం వంటగదిలో వచ్చిన కూరగాయల తుక్కు, అందులోంచి వచ్చిన నీళ్ళు. ఇది కిచెన్ వేస్ట్లో నీళ్ళేనండి, అది కంపోస్ట్లోది, ఇది కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన నీళ్ళు. తర్వాత ఇదేమోనండి ఫ్రిడ్జ్ ఉంది కదండి, మనం ఫ్రిడ్జ్లో ఏం వేసామండి, ఎండుటాకులు మట్టి వేసాం, ఆ నీళ్ళండి. చూసారా ఇవన్నీ కలిసిన నీళ్ళండి, చాలా న్యూట్రియన్స్ ఉంటుందండి వీటిల్లో మనకి. ఇంకాస్త ఇది పొగాకు ఆకు కాడలతో ఎండుటాకులతో చేసిన కంపోస్టు, ఇలా వేసాం కదండి. చాలండి ఇది మన ఇంచుమించు మన తోట అంతటికీ కూడా సరిపోతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మొక్కలు ఇంకా తేమ ఉంది కదండి, అందుకని ఇందులో కూడా వేసేద్దాం. ఈ నీళ్ళు ఇంకా ఉంచుతానండి, మన తోటలో ఇంకా ఉన్నాయి నీళ్ళు, మరోసారి వేసుకుందాం. కానీ ఈ దోమలు అయ్యి చేరి గుడ్లు పెడతాయండి, ఈ నీళ్ళు ఓపెన్గా ఉంచొద్దు, వీటిని కవర్ చేస్తాం. నేనుంటే కవర్ చేయొద్దునండి, నేను లేక ఇది కవర్ చేయలేదు. ఈ నీళ్ళనండి మనం ప్రతి మొక్కకేనండి, వద్దే ఎక్కువ వేయకుండా ప్రతి మొక్కకే, కిందకి రాకుండా ఈ నీళ్ళు అయితే వేద్దామండి. ప్రతి మొక్కకేనండి, డ్రాగన్ ఫ్రూట్ మొక్కకే ఇలా వేద్దాం. అలానే ఇది చూసారా కవర్లో పచ్చిమిర్చి చెట్టు ఎంత చక్కగా కాసిందో చూడండి. ఉదయాన్నే పైకొచ్చి ఒక బీరకాయ గుప్పడి పచ్చిమిర్చి కోసుకుని పప్పు బీరకాయ వేసానండి. నేను వచ్చేసరికి 11 అయ్యింది, చక్కగా అయిపోయింది వంట. ఎంత సులువండి ఇంట్లో కూరగాయలు ఉంటేని. ఇలా మనం ఒక డొక్కుని 2-3 మొక్కలకు వేద్దామండి, పచ్చిమిర్చి డ్రాగన్ ఫ్రూటు ఇది అంజోరా. ఎంత చక్కటి చిన్న చిన్న డబ్బాల్లో మనం పెంచుతున్నాము అంటే ఇలా ఇవ్వాలండి, తప్పదు మరి. ఇలానే ప్రతి మొక్కకి కూడా వేసేసుకుందాం. ఇదిగోనండి వంకాయలు, వెళ్ళేటప్పుడు నేను కోసుకుని వెళ్ళాను కదండి, అప్పటికే మనీ ఎంత సైజు వంకాయలు అయిపోయినాయో చూడండి. చూసారా ఇదిగోనండి ఇంకా అవతల చెట్టును ఉన్నాయి. మా వారు ఒకసారి కోసారట, ఎన్ని కోసారో నేను అడగలేదు. అయితే పొట్ల పోదు ఉందండి, కాకర పోదు ఉంది, ఇక్కడ బీరపోదు ఉంది, అన్ని మొక్కలకి వేసేద్దామండి. ఇలా చెరుకుకి కూడా వేద్దాం, కొన్ని ఎక్కువే వేద్దామండి. ఇక్కడ డబ్బా ఉంది కదా, మనకి నీళ్ళు కిందకు వచ్చినా మనీ డబ్బాలో పడతాయి మనకి. ఇలా ఇవ్వండి, ఈ మొక్కల నుంచి వచ్చినాయే కదా అనుకుంటే ఇందులో కాస్త మామూలు నీళ్ళు వేద్దామండి.
అయితే ఈ మొక్క నుంచి వచ్చినాయే కదా అనుకుంటున్నారు. ఇవి కింద అడుగున ఉన్న కంపోస్ట్లో నుంచి వచ్చిన నీళ్ళండి, మంచి ఉపయోగాలు ఉంటాయి. అలానే ఈ మొక్కల మీద ఇలా వేస్తే కూడా పురుగులు రావండి మొక్కలకి. మొక్కలకి పురుగులు రాకుండా వేసుకున్నామనుకోండి మనకి వీటి కోసం ఇబ్బంది పడే పని ఉండదు. ఇలా మొక్కల ఆకుల నుంచి కూడా వీటిని పోషకాలు తీసుకుంటాయండి. ఇలా ఇవే నీళ్ళండి, రేపు నేను స్ప్రే చేస్తాను పెద్ద స్ప్రేలో వేసి. ఎందుకంటే మన తోటలో అక్కడక్కడ నాకు పచ్చపేని కనిపించింది, అందులో ఏమేస్తానో అని. ఈ నీళ్ళలో ఏమేస్తే బాగుంటుందో మీకు పూర్తి వీడియో వివరంగా చెప్తానండి. ఏ మొక్క నుంచైనా తీసిన నీళ్ళ, ఏ మొక్క నుంచైనా తీసిన నీళ్ళు అనుకోండి అంత ఘాటు ఉండదు. కానండి మనం కొత్తగా కిచెన్ వేస్ట్ వేసిన నీళ్ళు అయితే ఘాటు ఉంటాయండి. అయితే ఇది ఎండిటాకులతో చేసిందండి. మన తోటలో ఉన్న ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని వేశాను ఆ నీళ్ళు అండి. అందుకే మనం కొన్ని మామూలు నీళ్ళు కొన్ని ఇవి కలుపుతున్నాను. ఇది అంతగా ఘాటు ఉండదు కదండి. మనం కిచెన్ వేస్ట్ నుంచి వచ్చిన నీళ్ళు మాత్రం ఎక్కువ నీళ్ళు కలుపుకోండి. చూసారా ఎలా ఉన్నాయో. ఈ నీళ్లు వేయటం వలన ప్రతి మొక్కనండి చక్కగా ఈ పోయిన పోషకాలు ఈ మొక్కలకి అందుతాయి. మనం వేసేద్దామా. కనకాంబరాలు చూసారా ఎలా అయిపోయినాయో, ఎంత బాగుండేవి కదండి. వీటికి ఇప్పుడు ఈ నీళ్ళు అయితే ఇద్దామండి. ఇవి మట్టి తేమగా ఉంటుంది కదండి వర్షానికి. ఈ నీళ్ళండి మనకి కిందకైతే రావండి. అదే మనం ఎండ కాసినప్పుడు ఎండిపోయిన మట్టిలో నీళ్ళు వేయగానే చిన్న చిన్న నెరలుండి వెంటనే వచ్చేస్తాయి. ఈ నీళ్ళు మనం ఒక్కొక్క మొగ్గు వేస్తున్నానండి అంతే. ఇక్కడ అక్కడ గుమ్మం పెడదామని అనుకున్నాను కదండి. అక్కడ గుమ్మం పెడుతుంటే మన తోట లుక్ మారిపోతుందండి. ఆ గుమ్మం ఎదురు బదురు ఉంటేనే బాగుంది. అందుకే ఏం చేశానంటే అండి, ఇక్కడ రెండు వరుసలు ఉండియండి. మట్టి తామర ఉండేది కదా ఇలా డబ్బాలో, అవన్నీ తీసేసి ఒక వరుస మాత్రమే వేశాను. వెనక వైపు ఇలా పెద్ద చెట్లు రెండు పెట్టుకుందామని. గులాబీ చూసారా భలే పూసింది కదండి. కానీ గులాబీలు కూడా డల్ అయ్యాయండి వర్షానికి. మరి మంచి వాసన అయితే వస్తుంది. అలానే చేపలు ఉన్నాయా వర్షానికి వెళ్ళిపోయాయో నేనైతే చూడలేదు. చూడాలండి. అమ్మో ఉన్నాయండి, ఓయ్ వెళ్ళిపోయాయేమో అనుకున్నాను తల్లులు. ఉన్నారా? హాయ్ 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 హాయ్. ఇలా మనం కొన్ని నీళ్ళు వేద్దాం. చేపలని దాంట్లో ఏ నీళ్ళు వద్దండి. చేపలతో నేను చాలా తంట అయితే పడ్డాను. కొత్తగా పూత అయితే వచ్చిందండి. రెండు కాయలు అయితే దిగాయి. ఈ కాయలు అయితే ఈ సైజు అయ్యాయండి. చూసారా మరి ఏ రకమో జాంకాయో వినలేదు. ఎందుకంటే ఇది నేను ఒక అమ్మాయి తెచ్చిచ్చిందండి. ఇంతే కొమ్మ, కొమ్మ కట్ చేసి నర్సరీలో అంట్లు కడతారు కదండి ఆ అంట్లు. వాళ్ళ ఆయనగారు నర్సరీలో పనికి వెళ్తారో అక్కడి నుంచి తెచ్చారట. ఎవరికో తెస్తే అది చిన్న కొమ్మ అండి, రెండే ఆకులు ఉన్నాయి. చక్కగా ఇప్పుడు వరకు నేను వచ్చినవన్నీ మొగ్గలన్నీ గిల్లేశానండి. ఇప్పుడు ఉంచాను. చక్కగా నాకు ఒక 15 నుంచి 20 దగ్గరలో ఉన్నాయండి కాయలు ఈ డబ్బాలో. మనం కాస్త పెరిగాక మనీ పెద్ద డబ్బాలోకి మార్చుకోవచ్చు. ఇలా అన్ని మొక్కలకే వేద్దామండి. అయితే బాగా చిన్న చిన్న మొక్కలకే వేయకపోయినా పర్లేదు, కానివ్వండి పెద్ద మొక్కలకు మాత్రం వేయాలండి. క్యారెట్ పూత పూయకుండా తీసేద్దాం అనుకున్నానండి. పూత అయితే వచ్చేసింది. చూసారా ఈ చెట్టు అంతా పూత వచ్చేసిందండి. అయితే ఇవి ఎలా ఉన్నాయో, నాకు ఇది లోతు తక్కువ అండి. దాని గురించే క్యారెట్ అయితే మనకి ఇంతంతే ఊరాయి. చూసారా చూసారా క్యారెట్ ఎంత అందమైన పువ్వులు పూసిందో. అలానే కొన్ని కొమ్మల్ని అయితే కట్ చేసేద్దామండి. ఇది చక్కటి పువ్వులు విత్తనాలు బాగా రావాలి అంటే మనం కొన్ని అయితే తీసేయాలి. ఇది వంటకం ఎలాగ వండాలి అంటున్నారండి. యూట్యూబ్లో చూసి నేను వండుతాను. కానీ క్యారెట్ మాత్రం పెద్దగా అయితే ఊరలేదండి.
మనకిది లోతు సరిపోలేదు. చూసారా చిన్న చిన్ని క్యారెట్లు అయితే అయినాయి. సరేనండి, ఒకటి రెండు చేస్తేనే కానీ వైద్యుడు ఎవరని ఊరికనే అన్నారా చెప్పండి. మనం ఒక మొక్కని మాత్రమే ఉంచి కత్తిమ అంతా తీసేస్తున్నానండి. ఇలా తీసేసి మనం ఇందులో వేరే విత్తనాలు అయితే వేసేసుకోవచ్చు. ఇవి ఈ విత్తనాలు మాత్రమండి, మనం కాస్త మట్టి కూడా వేద్దామండి దీనికి. చూసారా, నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి క్యారెట్ విత్తనాలు చూడటం. ఈ పువ్వు చూడటం ఇదే ఫస్ట్ టైం. చూసారా ఎంత బాగుందో కదా. అలానే పచ్చిమిర్చి చూడండి, ఎన్ని కాయలు ఉన్నాయో. విపరీతమైన పువ్వు ఉందండి. అయితే పువ్వు కూడా కొంచెం రాలుతుంది. ఈ నీళ్ళు వేస్తే మనకే పూత అయితే రాలటం ఆగిపోతుందండి. అలానే అరటి చెట్టుకి కూడా వేద్దాం. చూసారా ఇలా అన్నీనండి, ములగ చెట్టుకి అరటి చెట్టుకి అన్నిటికి వేసేద్దాం. ఇంకా చీకటి అయితే పడిపోతుంది, ఇంకా వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది. ఇక మనం ఇలా అన్నీ వేసేస్తానండి. మీకు యాపిల్ బీర్ చెట్టు చూపిస్తాను రండి. ఇవి ఉల్లిపాయ నీళ్ళండి మన పచ్చిమిర్చి మొక్కకి. ఇలా వేస్తే అండి చక్కగా ఆకుముడత రాకుండా ఉంటుంది. ఉల్లిపాయ తొక్కలో నానబెట్టిన నీళ్ళండి. అలానే కరివేపాకు కూడా మనం ఆకు చుతన ఉంటుందండి చిగురులోని పేని. ఆ పేని అండి చెట్టుని అసలు ఎదగనివ్వదు. మీకు పొల్లటి మజ్జిగ కానీ ఈ ఉల్లిపాయ నీళ్ళు కానీ తరుచూ వేస్తూ ఉండండి, చక్కగా ఉపయోగపడుతుంది. ఇంత చక్కటి ఆకుకూర మన తోటలో ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు. మా కావ్య వాళ్ళ ఇంటికాడండి 4 రోజుల నుంచి కరివేపాకే లేదండి. నేనైతే ఒక చెట్టు పెంచవచ్చు కదా అమ్మ అంటే వెయ్యాలమ్మా అంటుంది. తనకి ఖాళీ లేదండి. చూశారు కదా మీరు నిన్న పక్కింటి ఇల్లు కట్టిన వాళ్ళనే మొత్తం మొక్కలన్నీ పాడైపోయినాయి. తన మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ కూడా పోయిందని బాధపడుతుంది. ఈ కరివేపాకు చెట్టు అండి మనం ఎప్పటికప్పుడు ఈ పూతను తీసేసుకోవాలండి. తీసేసుకుంటే సరిపోతుంది. అలా కాయలు అయితే కాసిందండి. చూడండి ఇంకా బాగున్నాయి కదా. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి, బాయ్ బాయ్. లోక సంస్థ సుఖనుభవంతి. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.